హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోటి తొంగల. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఏపీ హైకోర్టు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయినవి. ఫస్ట్ దాని నోటీస్ మనం ఒకసారి చూసి తర్వాత వాటిని ఎలా డౌన్లోడ్ చేయాలో నేను మీకు చూపిస్తాను నా పీసీలో, మీరు కూడా మీ మొబైల్లో చూడండి. చూసే ముందు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని మీకు అందించినందుకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వీడియోకి డెఫినెట్గా లైక్ అయితే ఇవ్వండి అన్నమాట. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఒక నోటీస్ వచ్చింది. సో మీరు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను నేను మీకు. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ బై ద క్యాండిడేట్స్ అపీరింగ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్టర్స్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ టైపిస్ట్. ఈ మూడు రకాల పోస్టులకి లాస్ట్ మంత్లో కానీ అంతకుముందు మంత్లో కానీ మనం అప్లికేషన్ ఫిల్ చేసే ఉంటాం. మీ అందరికీ కూడా తెలిసిందే, మనం దీనిపైన ఒక వీడియో కూడా చేసాము నోటిఫికేషన్ పైన. సో ఇప్పుడు వీళ్ళు చెప్తారంటే ఆల్ క్యాండిడేట్స్ అపేరింగ్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ ఆర్ అపాయింటెడ్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ అండ్ కాపీస్ టు బి కండక్టెడ్ ద 27/11/2021 అండ్ 28/11/2021 27-28 తేదీన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారంట వీళ్ళు. ఏవైతే కాల్ లెటర్స్ ఉన్నాయో దాన్ని మనం అడ్మిట్ కార్డ్స్ కూడా అంటాం అనమాట. అదే విధంగా హాల్ టికెట్స్ అన్న ఒకటే. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అడ్మిట్ కార్డ్స్ అంటే ఏంటో అని చెప్పేసి. అడ్మిట్ కార్డ్స్, కాల్ లెటర్స్, హాల్ టికెట్స్ మూడు ఒకటే అండి. ఈ అడ్మిట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెబ్సైట్లో 18వ తారీఖు నుంచి అవైలబుల్గా తీసుకొచ్చారు. సో నేను చాలా లేట్ అయింది వీడియో చూసేసరికి. ఇన్ కేస్ ఎనీ డౌన్లోడ్ హాల్ టికెట్స్ క్యాండిడేట్స్ మీ కాంటాక్ట్ హెల్ప్. సో మీకు ఏమైనా డౌన్లోడ్ చేసుకునే దాంట్లో ప్రాసెస్లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, ఇష్యూ వస్తే అక్కడ కాల్ చేయమని చెప్పేసి. సో ప్రజెంట్ నేను ఒక హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసి చూపిస్తాను మీకు ఎలా డౌన్లోడ్ చేయాలో. దాన్ని మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలో. ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏపీ హైకోర్ట్ అని కానివ్వండి, హైకోర్ట్ అని కానీ టైప్ చేయండి. సింపుల్ నేను ఏపీ హైకోర్ట్ అని చెప్పి టైప్ చేస్తున్నా. సో సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇటువంటి హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది పీసీలో అయితే చాలా బాగుంటుంది, మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ కానీ మీరు ప్రింట్ తీసుకోవడానికి ఖచ్చితంగా నెట్ సెంటర్కి వెళ్తీరాలి. కాబట్టి మీరు జస్ట్ చెక్ చేసుకోండి. సో ప్రింట్అవుట్ మాత్రం నెట్ సెంటర్లో తీసుకోండి, ఎందుకంటే అక్కడే కొంచెం వీవింగ్ అయితే బాగుంటుంది. సో మీరు ఇలా వస్తున్న తర్వాత వెబ్సైట్లోకి ఇక్కడ నోటిఫికేషన్స్ అని చెప్పేసి కనబడుతుంది. దాని మీద మీ మౌస్ కార్నర్ అట్టు పెడితే కింద మీకు ఇంకా సబ్ ఆప్షన్స్ వస్తాయి. అందులో నోటిఫికేషన్స్, రిక్రూట్మెంట్స్ అని చెప్పేసి కనబడుతుంది. నోటిఫికేషన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మనం కింద కొంచెం స్క్రాల్ చేసుకెళ్తే 16th మనకి ఎస్టాబ్లిషన్ సెక్షన్ అని చెప్పేసి కనబడింది కదా. ఇదేంటంటే నేను మీకు చూపించిన నోటిఫికేషన్ అనమాట. మనం స్టార్టింగ్ చూస్తే మనకి 17th ఒక రిలీజ్ చేశారు. సబ్జెక్ట్ చూస్తే డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ ఆఫ్ కండక్టింగ్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఆన్ 27/11/2022-28 అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మీరు డౌన్లోడ్ దగ్గర క్లిక్ హియర్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మరొక పేజీ ఓపెన్ అవుతుంది. ఫోన్లో అయితే ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, ఇది మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు మీ మొబైల్కి మెయిల్ ఐడి కూడా వస్తుంది. సో ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ యాజ్ ఈజ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీ పాస్వర్డ్ మీరు మర్చిపోతే ఫర్గాట్ చేయొచ్చు, అసలు మీది లాగిన్ ఐడి మర్చిపోయిన కానీ తీయొచ్చు అనమాట. ఆ రెండు మీరు మిస్ అయినట్లయితే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. యూజర్ ఐడి పాస్వర్డ్స్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి సింపుల్లీ. సో లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు మరొక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా అయితే కనబడుతుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కనబడతాయి, అంటే మీ నేమ్ ఎక్సెట్రా ఇవన్నీ కనబడతాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు ఇవన్నీ. ఇక్కడ మీరు చూస్తే అసిస్టెంట్ ఎగ్జామినర్కి తిని అప్లై చేశారని చెప్పేసి కనబడుతుంది. కొంచెం కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మీరు చూస్తే పర్సనల్ డీటెయిల్స్ పక్కనే అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి కనబడుతుంది. మరి మీరు అనగొచ్చు నాకు ఎందుకు కనిపించలేదని చెప్పేసి. అంటే ఎగ్జామ్ అనేది 27/28 కండక్ట్ చేస్తున్నారు. 27 కండక్ట్ చేసే వాళ్ళకి వచ్చేసింది, 28 వాళ్ళు కొంతమందికి రాలా, కొంతమందికి వచ్చాయి. నేను లాగిన్ చేసిన ఐడీలో లేదు, లేదు మీ లాగిన్లో కూడా వచ్చి ఉండొచ్చు. మ్యాక్సిమం ట్రై చేయండి ఒకసారి. మీకు ఓపెన్ కాకపోతే మన వాట్సాప్ నెంబర్కి మీ యొక్క అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ సెండ్ చేస్తే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసి నేను మీకు తిరిగి రిటర్న్ అయితే చేస్తాను అన్నమాట. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.